हाय नमस्ते मन चैनल मन लिटिल वर्ल्ड आंडी वेलकम ऐक्चुअली रोज इधर चुपता कदा बाबा की इंटर बोले अंड अंदे नीन एंट्री इच्छा बट मल्ल रेपी तन जॉन अवता फर्स्ट ऑफ ऑल वीडियो निन्नते रे व्यक्त वेरे व्यक्त कामेंट्स वाई चाल हैपी फील అందుకే ఇంకా మంచిగా చేస్తాం ఖచ్చితంగా థ్యాంక్ యూ ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తనైతే రావట్లేదు ఈరోజు నేనే చెప్తాను మొత్తం ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన కంటెంట్లోకి వస్తే బిగ్ బాస్ ఫోర్ రివ్యూకి వస్తే ఈరోజు నిన్నైతే ప్రోమో మంచిగా వేశారు కదా ఆ ప్రోమో అనేది బాగా ఎంజాయ్ చేశాం ప్రోమోలో కన్నా ఈరోజు షోలో ఇంకా బాగా తన పేరు అవినాష్ బాగా ఎంటర్టైన్ చేశాడనమాట ఈరోజు ఓపెనింగే సమ్ యాక్చువల్లీ నిన్న వాళ్ళు బాగా కోపం మీద ఉన్నారు వాళ్ళు మోసం చేసి లైక్ రోబోస్ మోసం చేసి మనుషుల్ని వాళ్ళు ఛార్జింగ్ పెట్టేసుకున్నారనేసి అభి మీద చాలా 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 కోపంగా ఉన్నారనమాట అదైతే బాగా కనబడుతుంది అండ్ అందుకే మరుసటి రోజు మార్నింగ్ వీళ్ళు ఏం చేశారు వీళ్ళు వాళ్ళని ఎలాగైనా చీట్ చేసి వీళ్ళు అవసరాలు అంటే వీళ్ళు వాష్రూమ్ కానీ వీళ్ళు ఫ్రెష్ అవ్వడం కానీ చేసుకుందామనేసి అనిపించింది అనమాట అండ్ వీళ్ళందరూ హ్యూమన్స్ అందరూ కూడా కలిసి మంచిగానే ఆడారు ఆడిన తర్వాత ఇవన్నీ అయిపోయినాయి జస్ట్ మన ప్రోమోలో ఏదైతే చూసామో అది వచ్చిందనమాట తన అవినాష్ అయితే మాత్రం నాగ్గా అమ్మ రాజశేఖర్ మాస్టర్ పక్కనే కూర్చొని అండ్ చాలా తెలుగుగా చాలా 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 ఇంప్రెసివ్గా అయితే మాత్రం అనిపించింది ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు అది దివి చూసేసింది అనమాట చూసేసి చెప్పడం వల్ల అప్పటి నుంచి అసలు అమ్మ రాజశేఖర మాస్టర్ని తను అవినాష్ అయితే మాత్రం ఫేస్ చేయలేకపోతున్నాడు ఎంత నమ్మాడ్రా నిన్ను ఏంట్రా ఇలా చేసావు ఏంట్రా అని అంటే అవినాష్ అయితే మాత్రం పిచ్చెక్కించాడు అసలు చాలా అసలు సూపర్ అంటే సూపర్ అనమాట అసలు ఎంటర్టైన్మెంట్ 99% తనే చేస్తున్నాడు అంత బాగా అనిపించింది దాని తర్వాత సీన్స్ నుంచి కూడా అవినాష్ ఆ మాస్టర్ మొహం చూసి మాట్లాడలేకపోతున్నాడు అనమాట అంతలా ఫీల్ అయ్యాడు అంత గిల్టీగా ఫీల్ అయ్యాడు బట్ ఎక్సలెంట్గా ఆడాడు అనిపించింది ఫైనల్గా దాని తర్వాత అవ్వ సమ్ భోజనం అవన్నీ ఇచ్చి అవ్వకైతే మాత్రం ఛార్జింగ్ ఇచ్చారు వాళ్ళు అవ్వకిని అండ్ మోనల్కి ఏదో చిన్న తగులు అయింది ఎందుకంటే తను డ్రెస్ తీసుకొని వాష్రూమ్లో పడేద్దామనేసి ఏదో ట్రై చేస్తే అవ మాత్రం కొట్టింది గట్టిగానే కొడదామని దగ్గరికి కూడా వెళ్ళింది చైర్ కూడా తీసేసేసింది దెబ్బకి మోనల్ అయితే మాత్రం జడిచిపోయింది అనమాట మొత్తానికి బలవంతంగా అయితే వాష్రూమ్స్ అవన్నీ వాడేసుకున్నారు హ్యూమన్స్ ఫైనల్గా లాస్ట్కి ఆ టాస్క్ ఎండ్ అయిపోయింది ఆ టైంకి అయితే మాత్రం ఓన్లీ అవ్వకి అండ్ అభి దగ్గర మాత్రమే ఛార్జింగ్ ఉంది ఈ రోబోస్ ఇద్దరు దాని దీనివల్ల వాళ్ళకి వెళ్ళడం జరిగిందనమాట అదైతే చాలా చాలా నిజంగా అభి అయితే మంచి ప్లాన్ వేసి అంటే దానివల్ల మాత్రమే రోబో టీం అనేది గెలిచింది అవ్వ కూడా తర్వాత తను ఏదో సాయం చేసి సమ్ ఏవో ఇచ్చి ఛార్జింగ్ అయితే పెట్టుకుంది తను కూడా వెరీ గుడ్ అసలు ఎక్సలెంట్గా ఆడారు రోబో టీం మాత్రం దీనికి ఫైనల్గా వాళ్ళందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు బట్ హ్యూమన్స్కి అయితే మాత్రం అవి నచ్చలేదు అమ్మ రాజశేఖర్ మాస్టరు అండ్ సోయలు మహబూబు అండ్ వీళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు మోసం చే అఖిల్ అయితే మరీ ఆడపిల్లని మోసం చేసి ఛార్జింగ్ పెట్టుకున్నారు ఇది ఏదో నేను చాలా మట్టుగా యాక్షన్ చేశారు దీంతోపాటు మోనలు అండ్ దేవి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు దాంట్లో మాత్రం దేవి చాలా మంచిగా చెప్పింది మోనల్ ఎక్కువ ఫీల్ అవుతుందన్నమాట అవి ఏంటి అలా చేశాడు అయ్య బాబాయ్ నేను తట్టుకోలేకపోతున్నాను గేమ్ అయినా బయటైనా అలాగే ఉంటుంది తనది అని అనగానే తన యాటిట్యూడ్ బట్ దేవి దాన్ని బాగా చెప్పింది గేమే బయట ఇప్పుడు బయట వేరేగా గేమ్ అయిపోయిన తర్వాత వేరు అనేసి మాత్రం బాగా చెప్పింది నిజమే కదా గేమ్లో ఉన్నంత వరకు గేమే దాని తర్వాత బయటకు వచ్చాక తన యాటిట్యూడ్ అవన్నీ వేరేగా ఉంటాయి అదైతే మాత్రం వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టకుండా అయితే మాత్రం మంచిగా చెప్పిందని నాకు అనిపించింది దేవికి అయితే అక్కడ పాయింట్స్ వేయచ్చు అండ్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ అండ్ తన పేరు లాస్య వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అభిని అండ్ తన పేరు హారిక వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు అంటే మనకి బిగ్ బాస్ కూడా అలాగే చూపిస్తున్నారు వాళ్ళిద్దరూ ఒక క్లోజ్గా ఉండడం అవన్నీ చూపిస్తున్నారు బట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు హారిక అదే తప్పు ఉంది హారిక దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అలాగేవో మాట్లాడుతున్నారు వీళ్ళు నిజంగా గేమ్ అయితే గేమ్లో ఆడట్లేదండి బాబు అది ఏదో
వేరే లాగా నిజంగా అక్కడ ఉంటే అలా పిచ్చి అయిపోయి అలా మాట్లాడుతున్నారేమో అనిపించింది. ఎందుకంటే ఎవరు బయట మనం చూస్తున్నాం కానీ వాళ్ళని ఎవరు చూస్తున్నారో వాళ్ళు తెలియదు కదా. అందుకే వాళ్ళ మైండ్ మొత్తం ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ హౌస్లో ఇంకా యాక్టింగ్లో అలాంటివి ఏం లేవండి, ఓపెన్ అప్ అయిపోయారు అనమాట. అంటే వాళ్ళు నటించడానికి ఇంకేం లేదు, ఇన్ని రోజులు అయింది కదా. అండ్ దానివల్ల అయితే మాత్రం ఇంకా రాను రాను మంచి ఎగ్జైటింగ్గా ఉంటుందని అనుకుంటున్నాము అండ్ ఖచ్చితంగా. అండ్ రేపు స్పెషల్ ఎంట్రీ చూసాం కదా, అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తన పేరు జీవిత అదేంటి చెప్పు పేరు, పేరు మర్చిపోయానండి అది ఇంకా కవర్ చే. తన పేరు స్వాతి దీక్షిత్ అండి, తన మలయాళం హీరోయిన్, తను రేపు ఎంట్రీ ఇస్తుంది. బట్ నిజమే కొంచెం ఎవరో కొత్త కొత్త వాళ్ళు తీసుకొస్తున్నారు బిగ్ బాస్లో, మంచి మంచిగా వాళ్ళు డబ్బులు సంపాదించుకుందాం తక్కువ ఖర్చు పెడదామన్న లా ఉన్నారో ఏమో తెలీదు, విల్సి ఏమవుతుందో. థ్యాంక్ యూ, ఇదే ఈరోజు రివ్యూ. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ శ్రీను.